ఆదివారం రోజున నిర్వహించనున్న టెట్ పరీక్ష నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లు చేశామని విద్యార్థులు గంట ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని ఆలస్యమైన అభ్యర్థులను అనుమతించమని అదనపు కలెక్టర్ కేమియా నాయక్ పేర్కొన్నారు. ఆదివారం రోజున రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న టెట్ పరీక్ష కోసం జరుగుతున్న ఏర్పాట్లను అదనపు కలెక్టర్ కేమియా నాయక్ పరిశీలించారు. సిసి కెమెరాల పర్యవేక్షణలో పూర్తి స్థాయి పరీక్షల నిర్వహణ జరుగుతుంది అని వీడియో రికార్డింగ్ కూడా ఏర్పాటు చేసినట్లు వివరించారు. జిల్లా వ్యాప్తంగా 29 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని దాదాపు 12,000 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నట్లు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆధ్వర్యంలో ప్రతి పరీక్షా కేంద్రం వద్ద పకడ్బందీ ఏర్పాట్లు చేశామని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేసినట్లు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా రేపు జరగబోయే టెట్ ఎగ్జామ్స్ సంబంధించింది మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొత్తం 25 సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా మార్నింగ్ నూన్ సెషన్లో 6,844 మంది విద్యార్థులు, అదేవిధంగా సాయంత్రం ఆఫ్టర్నూన్ సెషన్లో 5,941 మంది విద్యార్థులు హాజరు కావడం జరుగుతుంది. దీనికిగాను అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అందరూ చీఫ్ సూపరింటెండెంట్స్ని, డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్, కొంతమంది రూట్ ఆఫీసర్స్ని వాళ్ళని వేయడం జరిగింది. రూట్ ఆఫీసర్స్ ఒక 8 రూట్స్ ఏర్పాటు చేసుకొని 8 రూట్స్లో 29 సెంటర్లకు ఒక్కొక్క రూట్ ఆఫీసర్కు 3-4 సెంటర్లు అలాట్ చేయడం జరిగింది. 29 మంది చీఫ్ సూపరింటెండెంట్స్, హాల్ సూపరింటెండెంట్స్, ఇన్విజిలేటర్స్ అందరినీ ఈరోజు మా మెటీరియల్ అంతా ఇచ్చేసి వాళ్ళు ఎగ్జామినేషన్ సెంటర్ ఏదైతే వాళ్ళకి కేటాయించబడిందో ఆ హాల్ స్కూల్కి వెళ్ళి రేపు జరగబోయే ఎగ్జామ్కి వాళ్ళన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరుగుతుంది. వాళ్ళందరికీ ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఇవ్వడం జరిగింది. రేపు మార్నింగ్ 6:30కి మేము ట్రెజరీలో క్వశ్చన్ పేపర్స్ ఓపెన్ చేసి రేపు రూట్ ఆఫీసర్స్ ద్వారా 7:30 కల్లా మేము ఎగ్జామినేషన్ సెంటర్లో క్వశ్చన్ పేపర్ పోయేటట్టు చూసుకుంటాం. కాబట్టి రేపు 7:30కి మన చీఫ్ సూపరింటెండెంట్స్ వాళ్ళ ఆయా స్కూల్లో వాళ్ళు ఇన్విజిలేటర్స్ కానీ చీఫ్ సూపరింటెండెంట్స్ కానీ వాళ్ళు అక్కడ హాజరయ్యేటట్టు ఉండాలి. అదేవిధంగా విద్యార్థులను కోరేది ఏంటంటే మనము 9:30 మార్నింగ్ 9:30 టు 12:30 ఎగ్జామ్ ఉంటుంది. ఆఫ్టర్నూన్ సెషన్ను 2:30 టు 5 వరకు ఉంటుంది. కాబట్టి విద్యార్థులు గంట ముందే ఎగ్జామినేషన్ సెంటర్కి చేరుకోవాలి. అదేవిధంగా వాళ్ళు ఎగ్జామ్కి వచ్చేటప్పుడు ఎలక్ట్రానిక్ గూడ్స్ కానీ లేకపోతే ఎలక్ట్రానిక్ వాచెస్ కానీ క్యాలిక్యులేటర్స్ కానీ ఫోన్స్ కానీ అట్లాంటివి తీయకూడదు. అక్కడ కొంచెం ఇబ్బంది అవుతుంది. అక్కడ అన్ని ఎలాంటి ఎలక్ట్రానిక్ గూడ్స్ అలౌ చేయరు కాబట్టి దయచేసి విద్యార్థులు గమనించాలి. వన్ అవర్ బిఫోరే ఎగ్జామినేషన్ సెంటర్ చేరుకొని విద్యార్థులు ఎగ్జామ్లో పాల్గొనాలనిచ్చిందిగా కోరుచున్నాం. అందరూ మన రాజన్న సిరిసిల్లలో అటెండ్ అయ్యే వాళ్ళందరూ బాగా మంచి ఎగ్జామ్ రాసి వాళ్ళందరూ టెట్ క్వాలిఫై కావాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ. ఎగ్జామ్కు సంబంధించి చీఫ్ సూపరింటెండెంట్స్ 29 మెంబర్స్, డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్, రూట్ ఆఫీసర్స్ ఒక 8 మెంబర్స్, హాల్ సూపరింటెండెంట్స్ ఒక 100 మెంబర్స్, తర్వాత ఇన్విజిలేటర్స్ 350 మెంబర్స్ వాళ్ళందరినీ అటాచ్ చేయడం జరిగింది. ఎవరైతే డ్యూటీలు వేయబడ్డారో రేపు 7:30 కల్లా, షార్ప్ 7:30 కల్లా వాళ్ళు ఎగ్జామినేషన్ సెంటర్కి చేరుకోవాలి. ఎక్కడైనా ల్యాప్సెస్ ఉండి ఎక్కడైనా హాజరు కాకపోతే మాత్రం చాలా సీరియస్ యాక్షన్ ఉంటుంది. కలెక్టర్ గారు ఇంతకుముందే ఫోన్ చేసి చెప్పడం జరిగింది. ఎవరన్నా ఆబ్సెంటీస్ అని ఉంటే ఇప్పుడు ఈరోజు కొంతమంది మాకు ఆబ్సెంట్ అని వచ్చి వాళ్ళు వాళ్ళకు ఈరోజు షోకాజ్ మెంబర్స్ ఇస్తున్నాము. రేపు ఈరోజు అటెండ్ అయ్యి రేపు మాత్రం హాజరు కాకపోతే మాత్రం చాలా సీరియస్ యాక్షన్ ఉంటుంది. దయచేసి అట్లాంటి సిచ్యువేషన్ తెచ్చుకోకండి. ప్రతి ఒక్కరు ఈరోజు రిపోర్ట్ చేసిన వాళ్ళు రేపు 100% హాజరు కావాల్సిందిగా కోరుచున్నాను.